హరిద్వార్ నుంచి బద్రీనాథ్ చేరుకునే ఈ మార్గంలో మరొక కనువిందు చేసే దృశ్యం యాత్రికులకు తరసిల్లే ప్రయాగలు. నాలుగవ ప్రయాగ నందప్రయాగ. ఇది శ్రీకృష్ణుని పెంపుడు తండ్రి అయిన నందగోపుడు తపస్సు చేసిన ప్రదేశం, కణ్వ మహర్షి తపస్సు చేసిన చోటు. శకుంతల దుష్యంతుల వివాహం జరిగింది ఇక్కడే అని స్థలపురాణం చెబుతోంది. ఐదవది బద్రీక్షేత్రంలో ప్రవేశించాక కనువిందు చేసే కమనీయ నదీ సంగమం. అలకనంద సరస్వతీ నదులు కలిసే విష్ణుప్రయాగ. విష్ణుపాదోద్భవి అయిన అలకనంద చౌకాంబాదేవి దివ్యక్షేత్రం నుంచి ప్రవహిస్తూ వచ్చి ఇక్కడ మానా గ్రామం నుంచి వచ్చే సరస్వతీ నదితో కలిసే మహనీయ ప్రదేశం. ఈ ప్రదేశంలోని గంగను విష్ణుగంగ అని పిలుస్తూ ఉంటారు. ఇక్కడే విలసిల్లుతున్నది మహామహిమాన్వితమైన దివ్య బదరీక్షేత్రం. భూతలే దేవతావాసం అలకనందా విలాసితం, నమామి బదరీక్షేత్రం నరనారాయణార్చితం.